ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు బుచ్చిరెడ్డిపాలెం అబ్కారీ శాఖ అధికారులు ఎస్ఐ శ్రీధర్ ఆయన సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే రవి అనే ఓ వ్యక్తి దువ్వూరు నుండి అన్సూయ నగర్ వైపు ఎటువంటి అనుమతి లేకుండా 19 మద్యం బాటిళ్లను టీవీఎస్ బండిలో తరలిస్తున్నాడు. అయితే రవిపై అనుమానం రాగా అతన్ని పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు వారు అతని వాహనంలో ఉన్న సంచిని తనిఖీ చేయగా అందులో 19 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఆబ్కారీ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న లక్ష్మి తెలిపారు. అలాగే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఆమె తెలిపారు. ఇటువంటి కార్యాచరణలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రెండు గంటలకి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బుచ్చిరెడ్డిపాలెం స్టాఫ్తో కలిసి జనరల్ రైడ్స్ కండక్ట్ చేస్తూ ఉంటే దుబూర్ నుంచి అనసూయ నగర్కి వెళ్తున్న ఒక టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ మీద 19 బాటిళ్ళు తీసుకుని రవి అనే కుర్రాడిని పట్టుకోవడం జరిగింది. ఇతను అనసూయ నగర్లో ఎక్స్ట్రా రేట్స్కి అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నట్టు సమాచారం. ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెడుతున్నాము. యాక్చువల్గా షాప్ నుంచి 3 బాటిల్సే తీసుకోవాలి. 3 బాటిల్ కన్నా ఎక్కువ ఉంటే అది నేరము. అది అట్లా కలిగి ఉన్నప్పుడు పట్టుకొని కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు పబ్లిక్గా తెలిస్తే, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే కేసు బుక్ చేయడం జరుగుతుంది. మా నెంబర్ 9440902527 SCB బుచ్చిరెడ్డిపాలెం.